Hi friends, ఎలా ఉన్నారు? Welcome to BRK Knowledge. Friends, ఈరోజు మనం 5th class Maths Magic Semester 3, 10th lesson, Time, కాలం ఈ లెసన్ యొక్క వర్క్షీట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇక్కడ చూసినట్లయితే వర్క్షీట్ 1 మనం గమనించినట్లయితే అంశం ఏఎం అండ్ యాంటీ మెరిడియన్ మరియు పోస్ట్ మెరిడియన్ ఏఎం పిఎం అని ఇచ్చారు. సో పై పట్టికను సరైన సమాధానాలతో నింపండి. సో ఇక్కడ ఈ పట్టిక ఒకటి ఇచ్చారు మనకి, ప్రారంభ సమయము, పూర్తయిన సమయము, తీసుకున్న సమయం అని ఇచ్చారు. సో దీన్ని మనకు సరైన సమాధానాలతో నింపమని చెప్తున్నారు. సో అక్కడ మనం చూస్తే 3 AM 3 గంటల ఉదయం 3 గంటల నుంచి 11 గంటల వరకు. సో ఉదయం 3 గంటలకు మనం ప్రారంభించాము, 11 గంటలకి పూర్తి చేశాము. సో 3 గంటల నుంచి 11 గంటల వరకు ఎంత సమయం మనం తీసుకున్నాము అంటే 4, 5, 6, 7, 8, 9, 10, 11. సో 8 గంటల సమయాన్ని మనం తీసుకున్నాం. సో 8 గంటలు రాస్తాం, ఓకేనా? నెక్స్ట్ 10 గంటలు, ఉదయం 10 గంటల నుంచి 4 PM మధ్యాహ్నం 4 గంటల వరకు, ఓకేనా? సో ఇక్కడ 8 గంటల సమయం తీసుకున్నామంటే 11, 12, 1, 2, 3, 4. సో 6 గంటల సమయం అనేది మనం తీసుకున్నాం. సో 6 గంటలు రాస్తాం, ఓకేనా? ఇక్కడ చూడండి, 3 గంటల 45 నిమిషాల సమయం మనం తీసుకున్న సమయం ఇచ్చారు, ఇక్కడ టైం రాయమంటున్నారు. సో 3 గంటల 45 నిమిషాలు అంటే 10 గంటల 40 నిమిషాలకి 3 గంటల 45 నిమిషాలు మనం కలిపితే మనకి ఎంత సమయం వస్తుందో, సో మనకి 2 గంటల 25 నిమిషాలు అవుతుంది, 2:25 PM. నెక్స్ట్ 5 గంటలు, సాయంత్రం 5 గంటలు ఇక్కడ ఇచ్చారు. సో 7 గంటల 20 నిమిషాలు అనేది సమయం తీసుకుంది. సో 7 గంటల 20 నిమిషాలు అనేది 5 గంటలు మనం కలిపినట్లయితే 5 గంటలకు వెళ్తే 12 గంటలు 20 నిమిషాలు, 12 గంటల 20 నిమిషాలు ఏఎం అవుతుంది, ఉదయం అవుతుంది. సో 12 గంటల 20 నిమిషాలు ఏఎం రాస్తాం, ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, సరైన ఖాళీలను సరైన సమాధానాలతో నింపండి. సో అక్కడ ఎన్ని నెలలు ఒక సంవత్సరం, ఒక సంవత్సరానికి ఎన్ని నెలలు అమ్మా? 12 నెలలు. సో 12 నెలలు ఇక్కడ రాస్తాం, 12 అని రాస్తాం. 60 నిమిషాలు ఎన్ని గంటలు? సో 60 నిమిషాలు అంటే 1 గంట, 1 గంటకి 60 నిమిషాలు సమానం, ఓకేనా? ఎన్ని నిమిషాలు 60 సెకండ్లు? సో 60 సెకండ్లకి ఎన్ని నిమిషాలమ్మా? 1 నిమిషమే. సో 1 నిమిషానికి 60 సెకండ్లు అనేవి అవుతుంది. ఎన్ని రోజులు 1 వారం? సో వారానికి ఎన్ని రోజులు ఉంటాయమ్మా? 7 రోజులు. సో 7 రోజులు ఈక్వల్ టు 1 వారం, ఓకేనా? నెక్స్ట్ చూడండి, సూచించిన సమయాన్ని గడియారం బొమ్మలో ముళ్ళు గీయండి, గీసి చూపండి. సో 11 గంటలకి ఇక్కడ మనం గీసుకుంటాం ముళ్ళు. 4 గంటల 30 నిమిషాలు ఇక్కడ మనం ముళ్ళని గీసుకుంటాం. 1 గంట, 7 గంటల 45 నిమిషాలు. సో ఇవి రెండింటిని మనం ముళ్ళు అనేవి గీసుకుంటాం, ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, కింద ఇవ్వబడిన 12 గంటల సమయాన్ని 24 గంటల సమయంతో చూపండి. సో 12 గంటల సమయం మనకి ఇచ్చారు, 24 అవర్స్ సమయంతో మనం చూపించాలి. సో 11 గంటల 25 నిమిషాలు ఏఎం. సో మనకి దీన్ని 11 గంటల 25 నిమిషాలు అనే రాస్తాం. సో 9 గంటలు AM అంటే 9 గంటలే రాస్తాం, ఓకేనా? 11 గంటల 25 నిమిషాలు PM అంటే రాత్రి 11 గంటల 25 నిమిషాలు. కాబట్టి మనం ఇక్కడ 24 గంటల సమయంలో చూసినట్లయితే ఇది 23 గంటల 25 నిమిషాలు అవుతుంది. సో 23 గంటల 25 నిమిషాలు అనేది ఇక్కడ రాస్తాం. 9 గంటల 45 నిమిషాలు PM. సో 9 గంటల 45 నిమిషాలు PM అంటే రాత్రి మనకి 21 గంట 45 నిమిషాలు అనేది అవుతుంది. సో 24 గంటల సమయంలో చూపటం అని అంటే మామూలుగా మనం మధ్యాహ్నం 12 గంటల వరకు మనకి యాంటీ మెరిడియన్ ఉంటుంది కదమ్మా, తర్వాత పోస్ట్ మెరిడియన్ తర్వాత ఈ 24 గంటల సమయం అనేది మారుతుంది. అంటే మధ్యాహ్నం 1 గంట తర్వాత 1 గంటని 13 గంటలు అంటాము, 2 గంటలని 14 గంటలు అంటాము, 3 గంటలని 15 గంటలు అంటాము, 4 గంటలు 16 గంటలు అంటాము, 5 గంటలు 17 గంటలు అంటాము, 6 గంటలు 18 గంటలు అంటాము, 7 గంటలు 19 గంటలు అంటాము, 8 గంటలని 20 గంటలు అంటాము, 9 గంటలని 21 గంట అంటాము, 10 గంటలని 22 గంటలు అంటాము, 11 గంటలని 23 గంటలు అంటాము, 12 గంటలు మళ్ళీ 12 AM వస్తుంది, 00, 24 అవర్స్. కింద ఇవ్వబడిన 24 గంటల సమయాన్ని 12 గంటల సమయంలో చూపండి. సో 24 గంటల సమయం ఇక్కడ 13 గంటల 50 నిమిషాలు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, 13 గంటలు అంటే మధ్యాహ్నం మనకు 1 గంట అని చెప్తాం. సో 1 గంట 50 నిమిషాలు, ఓకేనా? ఇక్కడ 9 గంటల 25 నిమిషాలు
సో 9 గంటల 25 నిమిషాలే రాసుకుంటాను. ఓకేనా? నెక్స్ట్ 3 గంటల 15 నిమిషాలు, సో ఇది ఉదయం 3 గంటల 15 నిమిషాలు కాబట్టి అదే రాసుకుంటాను. ఓకేనా? ఇది 20 గంటల 25 నిమిషాలు అంటే రాత్రి 8 గంటలకి మనకి 20 గంటలు అంటాము. సో 8 గంటల 25 నిమిషాలు పిఎం. సో ఇది ఇది పిఎం అవుతుంది, ఇది ఏఎం, ఇది ఏఎం, ఇది పిఎం. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, సబ్ టాపిక్ చూస్తే ఏఎం అండ్ పిఎం, ఏఎం అలానే యాంటీ మిలిటరీ పోస్ట్ మిలిటరీ ఇచ్చారు. సో ఇక్కడ చూస్తే మనకి ఒక బస్సు 7 గంటల 40 నిమిషాలకు అవనిగడ్డ నుంచి బయలుదేరింది, అది విజయవాడ చేరడానికి 2 గంటల 20 నిమిషాల సమయం తీసుకుంటే ఏ సమయానికి విజయవాడ చేరుకుంటుంది? సో మనకి ఇక్కడ బస్సు అవనిగడ్డలో బయలుదేరిన సమయం 7 గంటల 40 నిమిషాలు ఏఎం, ఉదయం 7 గంటల 40 నిమిషాలకు బయలుదేరింది. సో అది విజయవాడకు చేరుకున్న సమయం ఈక్వల్ టు మనకు తెలియదు కాబట్టి విజయవాడకు 8 గంటలు చేరుకుంది, 2 గంటల 20 నిమిషాల సమయం తీసుకుంది. సో విజయవాడ చేరిన సమయం అంటే 7 గంటల 20 నిమిషాలు 7 గంటల 40 నిమిషాలకు ప్లస్ 2 గంటల 20 నిమిషాలు మనం కూడినట్లయితే 7 గంటలకు 2 గంటలు కొడితే 9 గంటలు, 40 నిమిషాలకు 20 నిమిషాలు కొడితే 60 నిమిషాలు. సో 9 గంటలకు 60 నిమిషాలు అంటే 10 గంటలు. సో 10 గంటలకు విజయవాడ 10 ఏఎంకు చేరుకుంది. ఎక్కడ చూడండి, బిందు ఇంటి పనిని 7 గంటలకు ప్రారంభించి 8 గంటల 45 నిమిషాలు పిఎంకు 7 పిఎంకు ప్రారంభించి 8 గంటల 40 ముగించింది, ఆమె ఇంటి పనిని పూర్తి చేయడానికి ఎంత సమయం పట్టింది? సో బిందు ఇంటి పనిని ప్రారంభించిన సమయం ఈక్వల్ టు 7 పిఎం, బిందు ఇంటి పనిని ముగించిన సమయం ఈక్వల్ టు 8 గంటల 45 నిమిషాలు పిఎం. సో పూర్తి చేయడానికి పట్టిన సమయం అంటే, సో మనకి 7 గంటల నుంచి 8 గంటలు అంటే 1 గంట 45 నిమిషాల సమయం అనేది తీసుకుంది. సో 1 గంట 45 నిమిషాల సమయం తీసుకుంది. ఓకే, థర్డ్ ప్రాబ్లం చూస్తే, సరళ మొదటి రోజు 5 గంటల 45 నిమిషాలు రెండవ రోజు 6 గంటల 15 నిమిషాలు పనిచేసి గోడకు రంగు వేసింది, రెండు రోజుల్లో ఆమె పనిచేసిన సమయం ఎంత? సో సరళ మొదటి రోజు చేసిన పని ఈక్వల్ టు 5 గంటల 45 నిమిషాలు, సరళ రెండవ రోజు చేసిన పని ఈక్వల్ టు 6 గంటల 15 నిమిషాలు. సో సరళ రెండు రోజులు చేసిన మొత్తం పని సమయం ఈక్వల్ టు మనకి 5 గంటల 45 నిమిషాలు ప్లస్ 6 గంటల 15 నిమిషాలు. సో ఇక్కడ 45 నిమిషాలు ప్లస్ 15 నిమిషాలు 60 నిమిషాలు కదమ్మా. సో 0 0 వేసుకుంటాం, 60 నిమిషాలు అంటే 1 గంటతో సమానం కాబట్టి 1 గంటని ఇక్కడ యాడ్ చేస్తాం. సో 5 1 6 6 6 12, సో మొత్తం 12 గంటల సమయం అనేది ఆమె రెండు రోజుల్లో చేసింది. ఓకేనా? పాఠశాలలో ఫుట్బాల్ ఆట 90 నిమిషాల పాటు సాగి 5 గంటల 30 నిమిషాలకు సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు ముగిసింది, ఆట ప్రారంభమైన సమయం ఎంత? సో ఆట పాఠశాలలో ఫుట్బాల్ ఆట ఆడిన సమయం ఈక్వల్ టు 90 నిమిషాలు. ఓకేనా? ఇప్పుడు ఆట ప్రారంభమైన సమయం మనకు తెలియాలి కాబట్టి ఆట ముగిసిన సమయం ఈక్వల్ టు 5 గంటల 30 నిమిషాలు సాయంత్రం, పిఎం కదమ్మా. సో 5 గంటల 30 నిమిషాలు, సో ఆట ప్రారంభమైన సమయం మనకు తెలియదు కాబట్టి 5 గంటల 30 నిమిషాలకు 90 నిమిషాల ముందు మనకు వెళ్ళినట్లయితే 90 నిమిషాల పాటు జరిగింది కాబట్టి 5 గంటల 30 నిమిషాలు అంటే 5 గంటలకి ఈ 90 నిమిషాలు 5 గంటల 30 నిమిషాలకు 90 నిమిషాలు అనేది మనం తీసివేయాలి. సో ముందుకు వెళ్ళాలి మనం. సో 90 నిమిషాలు అంటే ఎంత మనకి? 60 నిమిషాల్లో 1 అవర్ కదా. సో 90 నిమిషాలు అంటే 1.5 అవర్ ముందుకు వెళ్ళాలి మనం. సో 5:30కి 1 అవర్ ముందుకు వెళ్తే 4:30, ఇంకో 1 అవర్ ముందుకు హాఫ్ అన్ అవర్ ముందుకు వెళ్తే 4. సో 4 పిఎం అనేది మనకి స్టార్ట్ అయిన సమయం, ఆట స్టార్ట్ అయిన సమయం ఎన్ని గంటలమ్మా? 4 గంటలకి స్టార్ట్ అయ్యింది. ఓకేనా? అర్థమైందమ్మా? ఓకే, ఇంతటితో ఈ లెసన్ యొక్క వర్క్షీట్స్ అనేవి కంప్లీట్ అయినాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా బిఆర్ కెనాలజీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.